స్వచ్ఛ సిద్ధిపేటే లక్ష్యంగా ధ్యాసంతా ఆరోగ్య సిద్ధిపేటపైనే పెట్టారు మంత్రి హరీష్ రావు. అందులో భాగంగా తానే స్వయంగా వార్డు బాట పట్టారు. చెత్తను వేరు చేయడంలో ప్రత్యేక చొరవ అవసరమని కౌన్సిలర్లు అధికారులు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. తడి పొడి చెత్త వేరేగా చేసి ఇవ్వాలని వార్డులో ప్రజలకు అవగాహన కల్పించారు. వేకువజాము నుంచే ప్రతి గంట గంటకు అప్డేట్ ఉండాలని కౌన్సిలర్లకు హితవు పలికారు. నిన్నటి వరకు రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు, శాసనసభ సమావేశాల్లో తలామునకలై ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెల్లవారుజామునే వార్డులో ప్రత్యక్షమయ్యారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులను ముందుండి నడిపిస్తూ ఇంటింటా తిరిగారు. ప్రజలు స్వచ్ఛ సిద్ధిపేటలో భాగంగా తడి పొడి చెత్త విభజన ప్రక్రియకు సహకరిస్తున్న వైనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి వార్డు జవాను, దాని స్పెషల్ ఆఫీసర్, కౌన్సిలర్ 6, 7, 8, 9 వార్డుకి 4 ఫోటోలు, 6 వార్డుల ఫోటోలు నాకు వాట్సాప్ కావాలి. మేడం ఆయన వస్తున్నాయి కుమార్ గల్లీనే అసలు వాటితో వాటి చూడండి కూర్చో వాళ్ళు. ఏ కౌన్సిలర్ ఉన్నా నాకు 4 ఫోటోలు పెట్టకపోతే ఇంకో వార్డు పెట్టింది అవసరం లేదు. అదేవిధంగా 6, 7, 8, 9 లోపల రావాలి. నీకు అంత ప్రేమ ఉంది చైర్మన్ సార్ మీద, ఆల్రెడీ పని చేయాలి.